ఫస్ట్ రాముకి రాధికతోని పెళ్ళైంది మేడం. పెళ్ళైనాక నాగమణి నాగమణితో సంబంధం ఉందంట మేడం. నాగమణి ఎవరు? వాళ్ళ వదిన సొంతమన్న భార్య. ఇక వీళ్ళు ఎన్ని రోజులైనా మారరు, నా జీవితం ఇంతే అనేసి ఆమె ఆయన వచ్చేసరికి ఊరేసుకొని చచ్చిపోయిందంట మేడం. రెండు మూడు సార్లు నా పెళ్ళైన కొత్తలా రోకలు బండ తీసుకుని ఎత్తి మీద కొట్టింది మేడం. నాకు అప్పటి నుంచి సరిగ్గా బ్రెయిన్ కూడా పనిచేయదు మేడం. ఇప్పుడు నేను వచ్చినాక కూడా మళ్ళీ ఎంబన్ని డ్రైవింగ్ కార్డ్ అయినా దొరుకుతారు కదా మేడం, ఇట్లా లేడీస్ మళ్ళీ బీహార్ ఆమెను తెచ్చి పెట్టుకున్నంట మేడం. ఫస్ట్ పెళ్ళి ఎవరిని చేసుకున్నావు? ఆ పేరు భార్య పేరు కూడా గుర్తు రావట్లేదా? ఒళ్ళు బాలకి చనిపోయిందా, సూసైడ్ చేసుకొని చనిపోయిందా, లేకపోతే నువ్వు కొట్టి చంపేసావా? నీ భార్యని చంపేశారు, మీ అన్నని చంపేశారు మీ సుఖాల కోసం. మీకు సిగ్గుగా అనిపించదా? నీకు మీ వదినకి నేర్పించలేదా ఏం చెప్పాలి ఇక్కడని? నాకేం తెలియదు. లేసానంటే పళ్ళు రాలగొడతాను నవ్వేవంటే. నీ వల్ల ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం అయింది. కూర్చొని నవ్వుతూ ఆయనకి ఏంటి సైట్ కొడుతున్నావు ఇక్కడ? అక్కడ చూస్తే ఏం రాదు, ఆయనతో పాటు నువ్వు జైల్లో పోయి కూర్చుంటావు. పిచ్చి పిచ్చి చేసేవాడు ఐదేళ్ళు కాపురం చేస్తాడు నీతో. నీకు తిన్నామా, మంచి చీర కట్టుకున్నామా అని ఉన్నావు తప్ప నీకెక్కడ మొగుడు ఇల్లు వాడిని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలో చేత కాలేదు. ఇట్లాంటి వాళ్ళ మధ్యలో నువ్వు కూర్చొని ఉన్నావు మంచి పప్పు శుద్ధలాగా. ఏం కాగితాలు రాసుకున్నావు చెప్తావా? దగ్గరికి రావాలా? నీ మొహం చూస్తుంటే తెలుస్తుంది పెద్ద కంత్రి అని. నీ మొదటి పిల్లని చంపేసి వాళ్ళ అమ్మా నాన్నని సెటిల్ చేసుకున్నంత ఈజీ కాదు ఇక్కడ. కనుక్కో నీ నీ జీవితం ఏంటో కనుక్కొని లేసి వెళ్తూ ఉండు. మేముంటాం మేడం. నీ ఇష్టానికి ఇద్దరిని ముగ్గురిని పెట్టడానికి ఇక్కడ లాడ్జులు నడపట్లా. నేను తమాషాలు చేస్తున్నాను? అందరి భర్తల్లాగా భార్యని గౌరవించుకుంటూ భార్యని ఇంటిని చూసుకుంటూ ఉంటావా? ఈమెనే తొదులుకోను మేడం. ఇది కథ కాదు జీవితం. ఆయన కొంచెం పిచ్చి పిచ్చి ఉన్నాడు. పిచ్చి పిచ్చిగా ఉన్నాడు ఐదేళ్ళ నీతో ఉన్నాడు. పిచ్చి పిచ్చి ఉండే చేసుకొని అట్లా చేసిరు. మరి అన్ని రోజులు చేసుకున్నాడు, ఆ రోజు ఎందుకు చేసుకున్నాడు? అక్కడ చూస్తే ఏం రాదు, ఆయనతో పాటు నువ్వు జైల్లో పోయి కూర్చుంటావు. పిచ్చి పిచ్చి చేసేవాడు ఐదేళ్ళు కాపురం చేస్తాడు నీతో. గంతకు దగ్గ బంత అని నీకు మంచి మంచి పెళ్ళం దొరికింది. నీ పనులు నువ్వు చేసుకుంటా ఉండొచ్చు, దాని పనులు అది చేసుకుంటా ఉండొచ్చు. ఎవరి దారిన వాళ్ళు అందరి జీవితాలు నాశనం చేసి వాళ్ళు చచ్చిపోయేంతలాగా వాళ్ళు ఊరేసుకునేలాగా చేస్తారు. ఇక్కడికి వచ్చి అమాయకంగా మొహాలు పెట్టి ఒకరొకరు చూసుకుంటున్నారు. మాది సెకండ్ పెళ్ళని మేడం, ఫోటోలు తీసారు మేడం, ఫోన్లలో తీస్తాం మేడం. ఒక్క ఫోటో నిషాన్ లేకుంటే కేసులలో పెడుతుందేమో అని నిషాన్ లేకుండా తీసుకోండి మేడం. ఇంట్లోకి అల్మార్లకి ఫోటోలు మేడం. మొన్న కంప్లైంట్ ఇద్దామంటే కూడా ఫోటోలు ఇట్లా అడుగుతారు కానీ ఇప్పుడు కాదు మేడం. నేను వెళ్ళిపోయినాకనే చూసినా మేడం, ఒక్క నిషాన్ ఫోటో లేకుండా తీసుకోండి మేడం. తిండి మీద ఉన్న ధ్యాస నీకు జీవితం మీద లేదు. నీకు తిన్నామా, మంచి చీర కట్టుకున్నామా అని ఉన్నావు తప్ప నీకెక్కడ మొగుడు ఇల్లు వాడిని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలో చేత కాలేదు. అలాగే చేస్తాడు. ఆమె చెప్తోంది కదా నా మొగుడు ఎడ్డోడు పిచ్చోడు, ఐదేళ్ల తర్వాత తెలిసింది ఆయన సూసైడ్ చేసుకున్నాక పిచ్చోడు అని ఆవిడకి. ఆవిడ అప్ప ఆవిడ ప్రాణాలు తీయటానికి వెనకాడట్లేదు, ఈయన ప్రాణాలు తీయటానికి వెనకాడట్లేదు. ఇట్లాంటి వాళ్ళ మధ్యలో నువ్వు కూర్చొని ఉన్నావు మంచి పప్పు శుద్ధలాగా. నీలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి వాళ్ళు ఏముంది, మంగ లాంటి వాళ్ళు 10 మంది వస్తారు. చెప్పు మంగ, మీ ఆయనకి అన్నదమ్ములు ఉన్నారా? లేరు. మీ అత్తమామ ఉన్నారా? చనిపోయారు. అందరు చనిపోయారా? సో వాళ్ళు ముందు చనిపోయారు, తర్వాత నువ్వు వెళ్ళాక మీ ఆయన చనిపోయాడు టైం పాస్కి. మీ అత్తమామ ఎందుకు చనిపోయారు? ఏం కాగితాలు రాసుకున్నావు
చెప్తావా దగ్గరికి రావాలా అమ్మ మా అమ్మ లేరు నాన్న లేరు మా అన్న ఉన్నాడు అవదన ఉన్నది చేసిరు తల్లి చేస్తే మీ వదిన మీ అన్న సంతోషంగా లేరా మరి నువ్వు ఎందుకు అట్లా చేసుకున్నా మీ అన్న వదిన ఒక మొగుడు ఒక పిల్లంతోనే కదా ఉన్నారు అన్నారు వాళ్ళేం సూసైడ్లు చేసుకోలేదు కదా మరి నీ మొగుడు సూసైడ్ చేసుకునే పని నువ్వేం చేసావు ఈ రోజు ఒక పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకొని నువ్వెందుకు ఈ రోజు కోర్టులో కేసు వేస్తే జైల్లో కూర్చున్న పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు నీకెవరు దొరకరా పెద్దలు చూసి పెళ్లి చేయలేరా నీకు రెండో పెళ్లి పెద్దలు లేరు ఎవరు లేరు మా అమ్మ మా వదినలో ఇద్దరు ఉన్నా మా అన్న మా వద్దే ఎక్కడ వచ్చారా రాలేరు ఎందుకు రాలేదు అవసరం అంటే మా ఆయననే వద్దు అన్నాడు ఏ ఏ ఆయన ఈయన ఎందుకు వద్దు అన్నాడు దూరం ఉన్నది ఇట్లా దొరకది అని అన్నారు దూరం ఉంటే రావద్దు అన్నాడు వస్తే నిజాలు తెలుస్తాయని రావద్దు దొరకదు అని అన్నాడు దొరకదు అన్నారు ఎందుకు దొరకదు ఏం తెలియదు నీకు పక్కన వాళ్ళ మొగుడిని ఎగరేసుకొని పోవటం తెలుసు పెళ్లి కాకుండా కాపురాలు చేయటం తెలుసు నాటకాలు ఆడటం తెలుసు కానీ అన్న వదిన పిలుచుకురావటం నీకు తెలియలేదు అమాయకురాలివి నీ మొహం చూస్తుంటే తెలుస్తుంది పెద్ద కంత్రి అని ఎవరి జీవితాలు నాశనం చేద్దామని నువ్వు ఎలా నాశనం చేద్దామని వాడు మీలాంటి వాళ్ళు ఉంటే చాలు సొసైటీలో ఒక ఇద్దరు ముగ్గురు ఇంకెవరి కాపురాలు సరిగ్గా ఉండవు ఇప్పుడు నీలాగా అమ్మాయి ఏడుస్తుంది ఏం చేస్తావు అమ్మాయి మొగుడిని అమ్మాయికి ఇచ్చేయాలి కదా నీకు ఏ రైట్స్ నువ్వెవరు రమ్మంటానికి నువ్వు బయటకు వెళ్ళాలి నీకేం సంబంధం ఉంది ఏం రైట్స్ ఉంది నీకు నువ్వు పెళ్ళం ఎలా అవుతావు ఇంట్లో కుక్క జ్వర పడితే ఇల్లు కుక్కది కాదు పెళ్ళం లేని సమయంలో వచ్చేసి నువ్వు కాపురం చేస్తే నువ్వు పెళ్ళం అయిపోతావా ఇంతవరకు అమ్మాయికి తెలియలేదు కోర్టులో కేసు ఎలా పెట్టాలో ఇప్పుడు చూపిస్తుంది ఇప్పుడు వాడు జైలుకి వెళ్ళాలంటే నువ్వు జైలుకి వెళ్తావో తెలుస్తుంది అప్పుడు నాకేం తెలీదు మా అమ్మ లేదు మా నాన్న లేదంటే అక్కడ కోర్టులో వినరు వాడు చెప్పినాడని ఎన్నో ఆడు వాడు చెప్పినాడని పో జైలుకి పోయి కూర్చో అప్పుడు తెలుస్తుంది వీడేంటో నువ్వేంటో ఇద్దరికి చూడు నోట్లోంచి మాట రాదు వాడికి తెలుసు అన్ని చట్టం అంతా తెలుసు తెలిసి చేసుకున్నాడు ఏముంది నిన్ను ఇరికిస్తాడు ఆడెళ్ళి మళ్ళీ భార్య కాళ్ళు పట్టుకొని అత్తగారి కాళ్ళు పట్టుకొని సెటిల్ చేసుకుంటాడు ఎందుకంటే ఆల్రెడీ మొదటి భార్యను చంపేసి వాళ్ళ అమ్మ నాన్నని సెటిల్ చేసుకోవడం వాడికి అలవాటైంది కాబట్టి వాడికి పెద్ద విషయం కాదు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా కాదు నువ్వు పెళ్ళం కాదు కాబట్టి సో నువ్వే లాస్ట్లో టెన్షన్ పడాలి నువ్వే కోర్టు చుట్టూ తిరగాలి నువ్వే జైల్లో కూర్చోవాలి వాడు ఎట్లయినా కాంప్రమైజ్ అవుతాడు వాడిని పక్కన నువ్వు చూసుకొని ఉండవు ఏదో సహాయం చేస్తాడు కాపాడేస్తాడని ఒంటిపైకి వయసు వస్తే కాదు బుద్ధి పెరగాలి మొదటి భార్య చనిపోయింది వీళ్ళ వదినతో విడుకున్న కనెక్షన్ కి ఈ భార్య వదిలేసిపోయింది వదిన పక్కన ఉన్నాడు 24 గంటలు పెళ్ళాన్ని చూడలేదని ఆ విషయం తెలుసా అసలు నీకు నిన్నే అడిగేది తెలుసా తెలీదా ఎవరిని ఏమనలేదు అడుగు మరి ఎట్లా పడుకున్నాడు అది చూసే మొదటి పిల్లం సూసైడ్ చేసుకుంది రెండో పిల్లం వెళ్ళిపోయింది ఎట్లా పడుకున్నాడు అడుగు వదిన తల్లితో సమానం కదా అడుగు ఇప్పుడు నీకు ఏ రైట్స్ లేదు బయటకు వెళ్ళాలి నువ్వు నీ జీవితం ఏంటో అడుగు అని ఈ అమ్మాయికి మాత్రం దెబ్బలు పడతాయి నా దగ్గర చాలా ఎక్స్ట్రాలు చేస్తోంది సైలెంట్గా కూర్చుండి లేసి వెళ్ళిపోతే అయిపోతుంది ఎపిసోడ్ అనుకుంటున్నారు ఇద్దరు ఇద్దరిని తంతాను నేను వీళ్ళు చేసే సొసైటీ మొత్తం చెడగొడుతున్నారు ఇలాంటి యదవల నలుగురు ఉంటే సొసైటీ మొత్తం చెడిపోతుంది ఇంతవరకు బయట చూడటం బయట వినటమే కానీ ఇట్లా నేరుగా చూడలేదు సొంత భార్య పేరు తెలీదు భార్య ఎందుకు చనిపోయిందో తెలీదు ఆవిడకి సొంత భర్త పేరు తెలీదు ఎందుకు చనిపోయాడో తెలీదు ఇద్దరు దొందు బాగా దొరికారు ఎప్పుడు చెప్పావు నీ పెళ్ళని చెప్పినాక చెప్తున్నావు రెండో పెళ్ళం ఆమెకి నువ్వు వచ్చి చూసి చేసుకున్నావంట అంత నచ్చింది ఆవిడ అలా ఊరతను ఇద్దరు జీవితాలు నాశనం చేసావు చాలు అక్కడతో పులి స్టాప్ పెట్టాలని తెలీదా అలా ఊరతను వచ్చి ఆడ కంపెనీలో పనిచేస్తుంటే పరిచయం అయ్యి ఆ అమ్మాయి ఉంది మా ఇంటి కాడ అంటే పోయి చేసుకున్నాం మేడం వాళ్ళ పెద్దలు రావాలి నీ వదిన రావాలి వచ్చింటే మాకు ముగ్గురుతో
మీ ఇద్దరి సంగతి బయటపడి ఉంటుంది కాబట్టి దాస్ పెట్టేసి నువ్వు నాటకాలు ఆడుతున్నావు ఇక్కడికి వచ్చి నేను వచ్చింది ఇక్కడ మా ఆ నిన్ను చూసి మాట్లాడుతోంది నువ్వు ఆన్సర్ ఇస్తే ఆమె చెప్తాంది ఆమె నేనే ఆన్సర్ ఇస్తా మేడం ఎందుకు చూస్తున్నావు అడుగు ఆన్సర్ చెప్పకుండా मर्यादगा ఈ అమ్మాయి డైవర్స్ ఇచ్చేంత వరకు ఈ అమ్మాయి బతుకున్నంత వరకు నువ్వు పెళ్ళం కాలేవు నిష్టానికి నువ్వు వచ్చి ఎవర్తో బర్తో వాడతో ఉంటే అది పెళ్ళి అయిపోదు మర్యాదగా వెళ్ళి ఆవిడ జీవితం ఆవిడకి ఇస్తావా లేకపోతే ఆవిడతో కేసు పెట్టించి జైల్లో కూర్చుంటావా మీరుట్లా అంటే అంట నేను చెప్పేది కాదు చట్టం చెప్తుంది ఆయనకి తెలుసా చట్టం తెలిసి నిన్ను మోసం చేశాడు నీ జీవితం ఏంటో ఆయన అడిగి కనుక్కో భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకోకూడదు చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదు ఎప్పుడు వెళ్ళమన్నా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉందనేది అతనికి తెలుసు తెలుసా లేదా అడిగి కనుక్కో ఇప్పుడు నీ జీవితానికి ఏం చెప్తాడో కనుక్కో కొద్దా సమాధానం సార్ మేడం మరి అడుగో ఇప్పుడు ఈ మీద కరెక్ట్ లేకనే నామం చేసుకున్నావు కదా కరెక్ట్ గా ఉన్నారో లేదో అది నీకు అనవసరం నువ్వు కరెక్ట్ గా లేవు నేనందు కరెక్ట్ లేను నువ్వు కరెక్ట్ గా లేవు కాబట్టి ఒక భార్య జనిపింది ఇంకో భార్య వదిలేసి వెళ్ళింది ఆమె కరెక్ట్ గా లేనప్పుడు ఆమె కరెక్ట్ గా లేదు నాకు అన్నం వండి పెట్టలేదని ప్రూవ్ చేసుకొని డైవర్స్ తీసుకొని ఇంకో పెళ్లి చేసుకోవాలి అంతేగాని నిష్టానికి భార్య ఉండగా ఒక పెళ్లి చేసుకోవడానికి లేదు చేసుకోపో నిష్టమునో చేసుకోపో అంటారా ఏదే డైవర్స్ యా ఏమీ పో ఏం చేసుకోడో చేసుకోపో అప్పుడు చేసుకోవడానికి లేదు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నీ భార్య నీతో ఉండట్లేదు ఆవిడ నీకు ఉండట్లేదు అనేది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నువ్వు నోటికొచ్చిన చెప్పేస్తే ఇక్కడ కుదరదు ఈ దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి ఎవడి ఇష్టానికి వాడు ఆడితే ఆ చట్టాలు గనుక ఇన్వోక్ చేస్తే ఎలా ఉంటుందో చూపించనా నీ మొదటి పెళ్ళాన్ని చంపేసి వాళ్ళ అమ్మా నాన్నని సెటిల్ చేసుకున్నంత ఈజీ కాదు ఇక్కడ నేను ఎందుకు చంపుకుంటా మేడం నువ్వు చంపుకున్నావు కాబట్టి సెటిల్ చేసుకున్నావు ఇప్పుడు నీకు తెలియాలనుకుంటున్నావా చట్టం ఎలా ఉంటుందో పెళ్ళాం ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటే ఏమంటావు రేపు కేసు అన్నీ తెలిసి నువ్వు తప్పు చేసావు కనుక్కో నీ నీ జీవితం ఏంటో కనుక్కో లేదు వెళ్తూ ఉండు మేము ఉంటాం మేడం ఇద్దరం ఉంటాం ఏంటి ఇద్దరు పల్లాలు చట్టంలో ఉందా ఉందా ఇప్పుడు ఆమెకు ఉందా అంటనా ఆమె మొగుడు చచ్చిపోతేనే బాగుంది హ్యాపీగా నువ్వు పోయినంత మాత్రం ఆవిడేం బాధపడదు ఏదో ఏదో ఆవిడేదో అయిపోతుందని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు చట్టంలో ఉండేది ఒక బారే నిష్టానికి ఇద్దర్ని ముగ్గర్ని పెట్టడానికి ఇక్కడ లార్జ్లు నడపట్లా ఏ తమాషాలు చేస్తున్నావు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు ఆమె లేకనే కదా మేడం ఏ లేకపోతే డైవర్స్ ఇచ్చి చేసుకో ఆమె కరెక్ట్ ఉంటే మేము ఇప్పుడు ఇలా నువ్వు కరెక్ట్ ఉంటే ఆవిడ ఎందుకు పోతుంది నేను కరెక్ట్ ఎవడన్నా పోయి వదంతా పట్టుంటాడా అన్నం తినేవాడు ఇద్దరు పలికి మాలిన ఎదవలు చేరారు మంగా ఫైనల్ గా నీకు చెప్తున్నా చట్టంలో ఇంకో పెళ్ళం అనేది లేదు ఒక పెళ్ళమే నువ్వు ఆయనతో ఉంటే నువ్వు జీవితాంతం జైల్లో ఉంటావు కోర్టు చుట్టూ తిరుగుకుంటూ ఉంటావు చాలా కష్టాలు పడతావు మేడం అది చట్టం నేను చెప్పేది కాదు నువ్వు నన్ను అడిగి పెళ్లి చేసుకుంటే నేను చెప్పుంటా నువ్వు ఎవరిని నమ్మి పెళ్లి చేసుకున్నావు వాడిని అడుక్కో ఎవరిని చూసి సైట్ కొడుతూ ముసుముసుగా నవ్వుకున్నావో వాడిని అడుక్కో నీ జీవితం ఏంటో మర్యాదగా మీరు ఫైనల్ చేసుకుంటారా లేకపోతే అమ్మాయితో కేసు పెట్టించమంటారో ఆలోచించుకోండి అక్కడ చూసి అడుగు నాటకాలు చెప్తున్నాడు నువ్వు లేసి వెళ్ళి దగ్గరికి వెళ్ళి అడిగి సెటిల్ చేసుకొని బయటకు వెళ్ళు ఎట్లుంటాడు అడుగు చట్టంలో ఉందా ఉంచుకుంటే కోర్టు ఊరికే ఉంటుందా మీద్దరిని జైల్లో పెట్టదా కనుక్కో ఆయనకు తెలుసా తెలీదు మరి కోర్టులో కేసు వేస్తావా ఇద్దరు జైల్లో ఉంటారు ఏడేడేళ్ళు
మరి వద్దన్నప్పుడు ఎందుకు కూర్చున్నావు లే సెల్ఫోన్ వాళ్ళిద్దరు సంసారం చేసుకుంటారు మరి నా బతుకుతీరు ఎట్లా మేడం మరి బతుకుతారు అంటే వాళ్ళిద్దరు చేసిన తప్పు నువ్వు కోర్టులో వేస్తే వాళ్ళిద్దరు లోపలికి వెళ్తే ఆయన ఆస్తో లేకపోతే ఆయన దగ్గర నుంచి ఏమైనా రావాల్సింది నీకు వస్తుంది నువ్వు ఇలాగే కూర్చుంటే ఆయన ఇంకో రెండు పెళ్లిళ్ళు చేసుకుంటాడు నేను మా అమ్మ దగ్గర ఉండి బతుకుతాను మేడం వీళ్ళిద్దరిని వదిలేస్తావా గాలికి నాకు ఏం పెడతా ఆధారం పెట్టమను మేడం అడుగు మరి మీరు ఇద్దరు ఉండండి కాకపోతే నేను మా అమ్మ దగ్గర ఉంటే నాకు ఏం ఆధారం చూపిస్తారో చూపియ్యండి ఏం ఆధారం చూపియాలి అంటే మనం ఎట్లా బతకాలి మా అమ్మ ఇన్ని రోజులు సాధించింది ఇంకేనా నా దగ్గర ఉండు నీకు ఒక రూమ్ చూసి అన్ని అన్ని నేను చూడలేను నేను ఉండ నాకు వద్దు ఏం ఆధారం ఉందని మనం ఎట్లా బతకాలి ఇన్ని రోజులు అంటే మా అమ్మ సాధించింది మా అమ్మకి చేతన అయితే లేదు రమ్మంటున్నావు కదా ఇక్కడ వేరే దగ్గర కిరాయికి తీసుకొని వస్తాను నేను రాను సామాన్లు ఇస్తా అన్ని ఇట్లా మస్తు సార్లు పంచా పెట్టించింది మేడం అట్లనే అన్నాడు धैर्य तप आदन सो भार्य की अन्यायम चेसि इंको अम्मायिनि जीवितंलोकि एलांटि पनिष्मेंट उंटुंदो मरी ई समस्यकि परिष्कारं कूडा एंटि अनेदि मनं तेलुसुकोवालि अंटे డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు లాయర్ వెంకటేశ్వర గారు రావాలి రాములు అండ్ మంగ ఇద్దరిది ఒకే టైప్ క్యారెక్టర్ సో ఎందుకు జరిగిందో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఏం కావాలి అనే దాంట్లో క్లారిటీ ఉండరు ఈయన ఇద్దరు కావాలి అంట ఆవిడ ఇద్దరు ఉంచుకున్న నాకు ఓకే అంటున్నారు సో వీనికి ట్రీట్మెంట్ ఇచ్చి వీళ్ళని మార్చే అవకాశం ఏమైనా ఉందా ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి మేడం ఇందాక మీరు అన్నట్టు వీళ్ళిద్దరూ అంటే దొందు దొందే లేదా మాట్లాడుకుని వచ్చారా లేదంటే కోఇన్సిడెంట్లుగా వీళ్ళిద్దరు వ్యక్తిత్వాలు ఇక్కడికి వచ్చాక కలిసినాయా అన్నది వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి గత సంఘటనలను కూడా ఇతని భార్య సూసైడ్ చేసుకుని చనిపోవటం ఆవిడ పేరు ఇతను మర్చిపోవటం ఆమె భర్త సూసైడ్ చేసుకుని చనిపోవటం అతని భర్త పేరు మర్చిపోవటం అన్నది వీళ్ళిద్దరు కూడబలుక్కుని వచ్చారా లేదంటే వీళ్ళకి ఏమన్నా పార్షల్ మెమరీ లాస్ ఆర్ సెలెక్టివ్ మెమరీ లాస్ అంటారు అంటే మనకు అవసరం బట్టి కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాం అన్నమాట మనకి నచ్చినటువంటి మనం మర్చిపోతాం మనకు నచ్చినటువంటి తెలియదు అని సమాధానం చెప్తాం మనకి నచ్చినటువంటి మాత్రం టకటకా అని సమాధానం చెప్తాం సో అటువంటి మెమరీ లాస్ అనేటటువంటి దానికి ప్రపంచంలో వైద్యం ఉండదు మేడం ఎందుకంటే కనుక అది వ్యక్తిత్వం అయినటువంటి లోపం మనం అలా నాటకం ఆడాలి అలా చేయాలి ఒకరిని ఇలా ముంచేయాలి అనే ఉద్దేశంతో ఒక క్రిమినల్ యాటిట్యూడ్తో ఉండేటటువంటి మనస్తత్వం ఉండేటటువంటి వ్యక్తిత్వం వాళ్ళకే అటువంటి ఆలోచన శైలి అన్నది వస్తూ ఉంటుంది సో ఇటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళు ఈ రోజు ఇలా పుట్టుకొచ్చారు అంటే కనుక దానికి మనం మొదటగా మాట్లాడుకోవాల్సింది పద్మ గురించి మేడం ఈరోజు పద్మ యొక్క అనుభవాలను మనం చూస్తూ ఉంటే కనుక అబ్బాయి 8 సంవత్సరాల పాటు పాపం ఈ తల్లి ఎంత అనుభవించింది ఎంత బాధపడి ఉంటుంది రాముని వ్యక్తిత్వానికి సరైనటువంటిది సమతూగేటటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి అతను కావాల్సినటువంటి వ్యక్తి ఎవరు అంటే కనుక పద్మ ఎందుకంటే కనుక తను అడిగేటటువంటి ప్రశ్నల్లో సమాధానాల్లో ఎక్కువ శాతం మనకు వినిపించేది ఏంటంటే తెలియదు అనుకోలేదు అలా అవుతుందని అనుభవం లేదు అనేటటువంటి మాటలే మనకి ఒక భార్య చచ్చిపోయినటువంటి వ్యక్తిని ఎదురుగుంటా కూర్చుని నేను నిన్ను చేసుకుంటాను అన్నప్పుడు ఎందుకు చచ్చిపోయింది ఎలా చచ్చిపోయింది చంపబడిందా అనేటటువంటి ప్రశ్నలు అడుక్కుంటే కనుక ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అలాగే ఊరంతా తెలిసినటువంటి అంశం ఆత్మహత్య వాళ్ళ భార్య ఆత్మహత్య చేసుకున్నది అన్న అంశం అది నీకు తెలుసు అయినా కానీ పెళ్లి చేసుకున్నావు పాయింట్ నెంబర్ 2 ఏంటంటే కనుక ఊరందరికీ నువ్వు ఇక్కడ కూర్చున్న తర్వాత మాట్లాడినటువంటి అంశం ఏంటంటే వీళ్ళు వదినతో ఇతనికి అక్రమ సంబంధం ఉందండి అది కోడై కూస్తున్నారు ఊరంతా కూడా కోడై కూస్తున్నారు అనేటువంటి అంత ఊరంతా కోడై కూసేటటువంటి అంశం పెళ్ళి అనేటటువంటి ముఖ్యమైనటువంటి సమయంలో నీకు తెలియలేదా ఇవన్నీ తెలియలేదు అని చెప్పి సింపుల్గా కొట్టు పారేయచ్చు తల్లి కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అంత కీలకమైనటువంటి జరుగుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు అడగటం అన్నది ముఖ్యం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశం సింపుల్గా మనం ఆలోచిస్తే కనుకమ్మ ఈరోజు నీకు ఒక కష్టం రాగానే నువ్వు ఏం చేసావు పరిగెట్టుకుని వెళ్ళి 7 సంవత్సరాల పాటు 8 సంవత్సరాలు పెళ్లిలో 7 సంవత్సరాల పాటు మీ అమ్మ దగ్గరే ఉండిపోయి అది అక్కడ ప్రధానమైనటువంటి తప్పిదం జరిగింది పాయింట్ నెంబర్ 2 నేను ఇంకోటి అడిగాను నేను ఏమ్మా 8 సంవత్సరాల పిల్లలు పిల్ల జల్ల అనేటటువంటి వాళ్ళు లేరా ఏమైంది అని అడిగాను అంటే కనుక ఒక విచిత్రమైనటువంటి అంశం నువ్వు నాకు చెప్పావు ఇప్పుడుకొచ్చి మేము భార్యాభర్తలుగా ఫిజికల్గా మేము కలుసుకోలేదండి అని అన్నాం ఒక ఆడదానికి పెళ్ళయిన తర్వాత అలా కలుసుకోకపోవటం జరిగితే కనుక అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ దాని మీద 125,000 ప్రశ్నలు వస్తాయి ఎందుకు కలవలేదు నీలో లోపం ఉందా అతనిలో లోపం ఉందా నువ్వేమన్నావు అతను వదినకి ఏమన్నా అన్యాయం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో అతను నా పనిలోకి వచ్చేవాడు కాదండి అని అంటున్నావు అది నీ కంక్లూజన్ కానీ నువ్వు అడగవలసింది ఏంటంటే కనుక ఎందుకు ఇలా జరుగుతుంది
ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడు అన్నది నువ్వు ఎక్కడ ప్రశ్నించలేవు. ఇతనికి ఉండేటటువంటి వ్యక్తిత్వానికి ఇందాక నేను చెప్పాను కదా పార్షల్ మెంటల్ మెమరీ లాస్ అని చెప్పి, అంటే తన ఆలోచన శైలికి దానికి సరిపడేటటువంటి వ్యక్తిత్వం నీకుంది. ఇంకొకటి ఏంటంటే రాములు ఈరోజు చాలా సింపుల్గా ఒక మాట అంటున్నాడు, ఇద్దరిని చూసుకుంటాను అని అంటున్నాడు. నిజంగా ఇక్కడ ఉండేటటువంటి మీ ముగ్గురిలో చూసుకుంటే కనుక ప్రపంచ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, డ్రైవింగ్ చేస్తూ 4 ప్రదేశాలకు వెళ్ళినటువంటి వ్యక్తి, ఇతనికి బహుశా మీ అందరితో పోల్చుకుంటే లీగల్ ఇష్యూస్ చాలా బాగా తెలుసు ఇతను. ఏది నేరం ఏది గౌరవం అన్నది తెలుసు అతను. కానీ అతని వ్యక్తిత్వం ఏంటంటే కనుక ఒక ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక వ్యక్తి కంటిన్యూస్గా అతను అవసరాలు తీర్చడానికి ఒక వ్యక్తి ఉంటారా ఇటువంటి వాళ్ళకి. రెండోది మీరందరూ వచ్చే వాళ్ళు ఎవరంటే కనుక మీరందరూ పని మనుషులు అనమాట. అంట్లు తోమటానికి, గిన్నెలు కడగటానికి, బట్టలు ఉతకడానికి, వంట చేయటానికి. మనం ఎలాగైతే కనుక ఆ పని నచ్చకపోతే పని వాళ్ళని పనిలో తీసేస్తామో, అలాగే ఇతను ఏం చేస్తాడంటే మీకు విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని కూర్చోపెట్టి వేరే పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. సో మీరందరూ పని వాళ్ళు. మంగమ్మ విషయానికి వస్తే ఆవిడ ఏంటంటే కేవలం ఆవిడ వ్యక్తిత్వం ఒక్కటే ఒకటి, మగాడు ఉండాలి, ఒక సింబల్ ఉండాలి, ఒక భర్త లాంటి వ్యక్తి ఉంటే కనుక సరిపోతుంది. 5 సంవత్సరాలు కాపురం చేసి సూసైడ్ చేసుకుంటే కనుక ఆడ అయిపోయింది, ఆడిని డిస్మిస్, ఆడిని ఉద్యోగాలను తీసినట్టుగా వాడి గురించి మర్చిపోయింది. ఇప్పుడు ఈ సెకండ్ ఎంట్రీ వచ్చేటప్పటికి ఆ ఎంట్రీ గురించి మనకు గుర్తుండదు. అది మంగమ్మ పాత్ర. ఎందుకు నేను ఇంత అంటున్నానంటే కనుక అసలు ఈ మొత్తం అంశంలో అస్సలు సీరియస్నెస్, చాలా కూల్గా చాలా క్యాజువల్గా వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కనుక మంగమ్మ. నవ్వుతూ సరదాగా సంతోషంగా పెళ్లి చూపుల్లో సిగ్గుపడుతూ నా భర్త నాకు కావాలి, అయితే ఏంటి మీరు ఎందుకు ఇవ్వరు అనేటటువంటి ప్రశ్న అడుగుతుంది. ఏమాత్రం హక్కు లేనటువంటి వ్యక్తి అడిగేటటువంటి ప్రశ్నలు ఈరోజు. రేపొద్దున ఈ వ్యక్తి ఏంటి అనేటటువంటిది, రాములు ఏంటి అన్నది ఆవిడ తెలిసే లోపల ఆవిడ కూడా ఒక 8 సంవత్సరాలు నీలాగే ఇలా గడిపేస్తుంది. ఆ తర్వాత లిగుస్తుంది, ప్రశ్నిస్తుంది, అప్పటికే చాలా లేట్ అయిపోయాం. ఏదేమైనా కూడా రాములు గారు, సెలెక్టివ్ మెమరీ లాస్ అనేటటువంటి దానికి వైద్యం ఉండదు. అంటే మీరు కేవలం అనుకుని మర్చిపోయేటటువంటి ప్రయత్నం చేసేది ఇక్కడ. అకారణంగా ఏమీ లేకుండా ఆమె అమాయకురాలు అవనియండి, ఆవిడకి పని రాకపోనియండి, నిజంగా మీరు ఒక భర్త అంత ఇంగితో అంత సెన్సిబిలిటీ మీకు ఉంటే కనుక ఆ పని నేర్పించేటటువంటి ప్రయత్నం మీరు చేయండి. అలా కాకుండానే ఆవిడ్ని దూరంగా పెట్టి కేవలం అవసరానికి వాడుకుంటూ భారీగా దగ్గరగా రానివ్వకుండా మీరు ఆవిడ్ని విపరీతంగా ఇమోషనల్గా టార్చర్ పెట్టి అప్పుడప్పుడు ఏదో ఆవిడ తల మీద కొడుతూ ఆల్రెడీ అమాయకు ఉండేటటువంటి అమ్మాయిని ఇంకా పిచ్చి దాని కింద చేశారు. ఈ పిచ్చి అమ్మాయి నాకు నువ్వు వద్దు, నాకు నువ్వు డబ్బులు ఇస్తే కనుక చాలు అంటా కనుక ఆ అమ్మాయికి తెలియక, ఆ అమ్మాయికి ఆ మెంటల్ కెపాసిటీ లేక ఈరోజు ఆ విధంగా కోరుకుంటుంది. కానీ నిజంగా వాస్తవం ఏంటంటే కనుక మంగమ్మకి మీరు క్లియర్ కట్గా గుడ్ బై చెప్పి ఈవిడితో ఉండాలి. ఆవిడకి తెలియక అలా అంటుంది. ఆవిడ కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వాలి, కోచింగ్ ఇవ్వాలి, జరిగేటటువంటి భవిష్యత్తులో జరిగేటటువంటి అన్యాయాల గురించి చెప్పాలి. ఇక్కడ మిమ్మల్ని వదులుకునేటటువంటి ఆలోచన ఆవిడకు ఉన్నా కూడా మిమ్మల్ని ఆ విధంగా పంపించేటటువంటి ఉద్దేశం యాజ్ ఏ సైకియాట్రిస్ట్గా నాకు లేదు. మిమ్మల్ని కలపాలి, మిమ్మల్ని కలిపి ఆవిడకి బహుశా ఏంటంటే కొద్దిగా అవగాహన అన్నది చేయాలేమో అని నాకు. ఓకే మరి, సో ఇతను చేసిన తప్పులు మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ వైఫ్ సూసైడ్ చేసుకుంటే ఎలా చనిపోయింది అంటే ఊరికే అలా బ్లౌజ్ అలా పెట్టుకుని. ఏం చెప్పారు పోలీసు అంటే ఏం చెప్పలేదంట. ఏ పోలీస్ అయినా కూడా ఏం చెప్పకుండా కేసు అనేది స్టార్ట్ అవ్వదు. ఆ తర్వాత కేసు సెటిల్ అనేది అస్సలు కాదు. సో ఇతనికి అంతా తెలుసు. సో ఫస్ట్ వైఫ్ ఎందుకు చనిపోయిందో తెలుసు, ఎలా చనిపోయిందో తెలుసు. రెండో అమ్మాయిని చేసుకున్నప్పుడు కూడా అతను సెలెక్టివ్గానే చేసుకుంటున్నాడు. ఎందుకంటే తనని ప్రశ్నించకూడదు, తను ఆడింది ఆడినట్టుగా ఉండాలి. అలా ఉంటే తను వదిలేసినా కూడా తిరగబడకుండా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ చూసినా అలా ఉంది, ఈ మైండ్ చూసినా అలాగే ఉంది. సో ఇంత క్రిమినల్ మెంటాలిటీతో ఇంత చేసి ఇంత సైలెంట్గా కూర్చున్న ఇతనికి చట్టం అంటే ఏంటో తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఎప్పుడూ అంటారు ఇది ఒక మనిషికి సంబంధించిన సమస్య కాదు, ఇది సమాజానికి సంబంధించింది. ఈ విషయాల్లో ఇది సమాజానికి సంబంధించింది. వీళ్ళిద్దరి వల్ల చాలా జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళిద్దరు శిక్షార్హులు. ఏం చేయాలి? లీగల్ కేసెస్ కంటే కూడా ఇవి సోషల్ కేసెస్. మీరు ఇంకో మాట అంటారు, డాక్టర్ గారిని అడుగుతుంటారు దీనికి ట్రీట్మెంట్ ఏంటండి అని. లీగల్ ట్రీట్మెంట్ తో పాటు సోషల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వవలసినటువంటి కేసులు ఇవి. నేను అడిగేటటువంటి ప్రశ్న, ఈ రాములు ఈ విధమైనటువంటి చర్యలు చేయడానికి అంటే సామాజిక బాధ్యత ఏమాత్రం లేకుండా, పట్టింపు లేకుండా ఇటువంటి పనులు చేయడానికి ఎవరు బాధ్యులు అనే ప్రశ్న సమాజానికి వేసినప్పుడు కానివ్వండి, మనకు మనం వేసుకున్నప్పుడు కానివ్వండి, దానికి సమాధానం సాటి మహిళలే అనేటటువంటి సమాధానం రావడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇక్కడ మహిళలు చూడండి,
మొదట రాధిక అతని అసలైన భార్య ఆ అక్రమ సంబంధాన్ని భరించలేక ఆ అమ్మాయి ఉరివేసుకొని చనిపోయింది అని చెప్పింది అంటే ఆమె అక్కడ టార్చ్ వెలిగించింది ఆ టార్చ్ ని ముందుకు సాగించాలి ఒక విధంగా చెప్పాలంటే రాధిక చాలా అమాయకురాలు ఎంత అమాయకురాలంటే తాను చూసినటువంటి విషయాలను తాను ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని ఎదురించేటటువంటి ధైర్యం లేక కానీ ఎదురించాలి ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం అంటూ కావాలి అనే ఉద్దేశంతోని తను చనిపోతేనన్నా కనీసం ఆ మనిషిలో మార్పు వస్తుందేమో అతనికి శిక్షణన్నా విధిస్తుందేమో ఇటు సమాజం గాని చట్టం గాని అనేటట్టు ఆలోచనతోని ఆ అమ్మాయి తన జీవితాన్ని నిజంగా పణం పెట్టింది అని చెప్పేసి చెప్పొచ్చు ఇక్కడ రాధిక అంటే రాధిక నిజం చెప్పాలంటే ఒక లీగల్ లైట్ వెలిగించింది నిజం చెప్పాలంటే శిక్ష పడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక రెండో విషయం పద్మ పద్మ విషయానికి వచ్చినప్పుడు మనం ఆమె ప్రజెంట్ చేసినటువంటి కేసు విధానం కానివ్వండి ఆ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కానివ్వండి ఇవన్నీ పరిశీలిస్తే ఆమె ఏమాత్రం కూడా అమాయకురాలు కాదు ఆమె ఒక లేజీ పర్సన్ అయితే ఈ కేసులోని చూస్తున్నటువంటి ప్రేక్షకులకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను భర్త చేత అలక్ష్యానికి గురైనటువంటి వారు 10 ఏళ్ళు 20 ఏళ్ళు నిద్రపోయి ఆ తర్వాత మాకేదన్నా న్యాయం చెయ్యండి అని చట్టాన్ని ఆశ్రయించడం కానివ్వండి ఏ సంస్థలన్నా ఆశ్రయించడం కానివ్వండి అది వాళ్ళ అవివేకతనానికి లేదా అతి తెలివితేటలకి కారణంగా మనం పరిగణించాలి ఎందుకంటే చట్టం ప్రకారము 2 సంవత్సరాలు దూరంగా ఉంటే భర్తకి అంటే తన తప్పు లేకుండా భర్త భార్యని దూరంగా పెడితే దాన్ని డెజర్షన్ కింద పరిగణించబడుతుంది అదే కారణంగా చూపించి విడాకులు తీసుకునేటటువంటి అవకాశం మీరు భర్తలకి కల్పించినటువంటి వారు అవుతారు ఇక్కడ పద్మ తన భర్త అంటే పెళ్లి చేసుకున్న తర్వాత తన వైవాహిక జీవితంలోనే తన బాధ్యతలు నిర్వర్తించకపోవడము ఆమె జీవితాన్ని ఇలా చేయడానికి ఒక కారణం ఆయనకి అవసరం అన్నదే చాలా ముఖ్యం ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆయనకి అన్నం వండి పెట్టేవాళ్ళు కావాలి తన శారీరక సుఖాన్ని తీర్చేటటువంటి వాళ్ళు కావాలి అందుకేనేమో అతను మరి అది వదిలితో అక్రమ సంబంధం అన్నది ఎంత మటుకు వాస్తవం మనకు తెలియదు కానీ అది కూడా వీళ్ళు కారణంగా చూపిస్తున్నారు కాబట్టి ఇంతమంది స్త్రీలను తన జీవితంలోకి తెచ్చుకోగలిగాడు అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పద్మనాటి స్త్రీల పైన ఉంది అంటే వారు కనీసము తాము నిర్వర్తించవలసినటువంటి కనీసపు ధర్మాన్ని బాధ్యతల్ని నిర్వర్తించినప్పుడు అప్పుడు తన భర్త తప్పు చేసేటటువంటి అవకాశం కొంచెం తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఇక మూడో విషయము ఈ అమ్మాయి ఎవరు మంగ ఇక్కడ మంగ కంటే కూడా మంగ ఒక అన్న వదినలు అంటే ఈ పెళ్లి చేసినటువంటి అన్నా వదులని మనం ప్రశ్నించవలసినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ప్రతిదీ కూడా చూడండి ఎందుకు ఇటువంటి తప్పులు చేస్తున్నారంటే తమ బాధ్యతల్ని అంటే వాళ్ళు ఎలాగైనా వదిలించుకోవాలనేటువంటి భావన ఇక్కడ పద్మ విషయంలో అలాగే జరిగింది మంగ విషయంలో కూడా అలా జరిగింది ఏదో ఒక మగవాడు దొరికితే చాలు వాడికి అంటగట్టేస్తే చాలు అనేటువంటి భావనలో వెళుతున్నారు కానీ పెళ్ళి అన్న దానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది వైవాహిక జీవితానికి ఒక ధర్మం అంటూ పాటించాలి అనేటటువంటి నాగరికపుట ఆలోచనలో కానివ్వండి నాగరిక సభ్య సమాజంలోని ధార్మిక పద్ధతులు కానివ్వండి చట్టం పైన కానివ్వండి అవగాహన లేకపోవడం ఇది ఈ అమ్మాయి యొక్క తరఫున జరిగినటువంటి విషయం ఇక రాముల విషయానికి వస్తే రాములు ఒక స్తబ్దత అంటే ఏమాత్రం చలనం లేని వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు ఏదన్నా కానివ్వండి మిన్ను విరిగి మీద పడ్డా కూడా చలనం ఉండనటువంటి వ్యక్తి దానికి కారణం ఏంటంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు తన కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీరిపోతూ వెళ్ళిపోతుంది జీవితం అలా కొనసాగిపోతూ ఉంది ప్రతి తప్పిదమును ఉంచి కూడా చాలా చక్కగా అవలీలగా తప్పుకుంటూ వస్తూ ఉన్నాడు ఎందుకంటే ఎప్పుడైతే రాధిక చనిపోయిందో అక్కడే లోపలికి వెళ్ళాల్సినటువంటి విషయం కానీ రాధిక తల్లిదండ్రులు కాంప్రమైజ్ అవ్వడం వల్ల బయటపడ్డాడు కనుక అటువంటి వాళ్ళకి నిజంగా ఈ రోజున పద్మ ఇక్కడికి వచ్చింది కదా 8 సంవత్సరాల తర్వాత చలనం కలిగి ఇక్కడికి వచ్చినటువంటి ఈ అమ్మాయి ఇప్పుడు కూడా ఆ భర్త నాకు అక్కర్లేదు అంటుంది ఓకే ఇట్స్ గుడ్ వద్దంటే సరే కానీ అతనికి బుద్ధి చెప్పాలి చెప్పాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉంది బుద్ధి చెప్పాలి అంటే ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తుందండి అంటే ఆ అమ్మాయికి సంబంధం లేదు మంగకు సంబంధం లేదు మంగ భార్య కాదు మీరన్నట్టుగా ఆమె చట్టం దృష్టిలో ఒక కొన్న మహిళ మాత్రమే చట్టపరమైనటువంటి చర్య ఎవరైనా తీసుకోవాలంటే ఇప్పుడు ఈ రోజున రాధిక వెలిగించినటువంటి ఆ టార్చ్ ని ముందుకు తీసుకువలసిన బాధ్యత ఈ పద్మకు మాత్రమే ఉంది ఈమె ఆమెను పెళ్లి చేసుకున్నాను అని ఖచ్చితంగా చెప్తున్నాడు కాబట్టి సెక్షన్ 494 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ కింద బిగమి వేయమనండి
ఈమెని నానా హింసలకు మానసిక పరమైనటువంటి హింసకులు ఈమె లోనయింది కాబట్టి సెక్షన్ 498 ఏ వేయమనడ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ కింద అలాగే ఈమె యొక్క ఆర్థిక పరమైనటువంటి బాధ్యతను తీసుకోవాల్సినటువంటి బాధ్యత అతనికి ఉంది కాబట్టి సెక్షన్ 125 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద మెయింటెనెన్స్ వేయమండి అలాగే అంతే కాకుండా వీళ్ళ వదిన వలనే ఈమె తన పుట్టింటికి వెళ్లిపోవాల్సి వచ్చింది ఆ వదినకి తన సపోర్ట్ చేసాడు అని మనం ముందు ఆరోపించింది కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో ఆడ వదినని ఇతనిని ఈ అమ్మాయిని తెచ్చి పెట్టుకున్నాడు కాబట్టి ఈ ముగ్గురిని వేసి కంప్లైంట్ చేస్తే ఈ ముగ్గురు జైలుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది ఈమెకు ఆర్థికపరమైనటువంటి రిలీఫ్ కూడా వస్తుంది అలాగే ఈ అమ్మాయి తన భార్య అనేటటువంటి స్థానాన్ని కోల్పోకుండా ఉండేటటువంటి అవకాశం ఉంది ఇంకొకటి ఈ కేసులో చెప్పదలుచుకున్నాను ప్రతి ఒక్కరు కూడా తమ భర్త నిర్లక్ష్యానికి గురైన తర్వాత మా భర్త మమ్మల్ని వదిలేశాడు మాకు న్యాయం చేయండి అనే ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చే ముందు వచ్చే కంటే కూడా మీ భర్త నిర్లక్ష్యానికి గురి అవ్వగానే మా భర్త మమ్మల్ని తీసుకెళ్లి కాపురం చేయాలి అనేటటువంటి కేసును దాఖలు చేయాలి అటువంటి అవకాశాలు మీకు చట్టం కల్పించింది దాన్ని ఉపయోగించుకోండి అర్థమైందా ఆయన గాలికి వదిలేస్తాను నాకు డబ్బులు ఇస్తే చాలని మాట్లాడటం ఇప్పటితో ఫుల్ స్టాప్ పెట్టుకో ఆమె ఎవరో వచ్చి నీ జీవితం నాశనం చేస్తూ వాళ్ళ వదిన వచ్చి జీవితం నాశనం చేస్తుంటే వాళ్ళ దారిని వాళ్ళు వదిలేస్తే ఇంకా 4 జీవితాలని నాశనం చేస్తారు రాధిక తల్లిదండ్రులు చేసిన తప్పు నువ్వు మళ్ళీ చేయొద్దు అర్థమైందా సో 494 బిగమి భార్య ఉండగా ఇంకో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అని చెప్పి కేసు వేయాలి అలాగే 498A ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వాళ్ళ వదినని పెట్టుకొని నిన్న ఎంత మెంటల్ టార్చర్ పెట్టాడు ఇప్పుడు ఆ అమ్మాయిని పెట్టుకొని నిన్న ఏ విధంగా నరకమే కదా నీకు అది ఒక ఆడపిల్లగా పుట్టి ఒక సంసార జీవితం లేకుండా ఒక పిల్లలు లేకుండా మోడులాగా బతకడం అనేది టార్చరే సో నీ జీవితం ఇంత నాశనం చేసిన అతన్ని ఎందుకు వదిలిపెట్టాలి దాంతోపాటు నువ్వు భార్యగా నీ మెయింటెనెన్స్ నీ తిండికి కానీ నీ కొళ్ళు బాగాలేకపోతే నీ హాస్పిటల్ ఖర్చులు కానీ నీ బట్టలకు కానీ ఎవ్రీ మంత్ ఆయన నీకు కట్టాలి ఎందుకు కట్టాలని ఇంతకు ముందు అడిగాడు కదా అది కోర్టులో అడుగుతాడు ఎందుకనేది చెప్తారు కోర్టులో సో 125 క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం వేసుకుంటే ఎవ్రీ మంత్ నీకు అతను మెయింటెనెన్స్ ఇస్తాడు మెయింటైన్ ఇవ్వకపోతే ఎవ్రీ మంత్ జైల్లో పెడతారు అతను ఇన్ని రోజులు అయితే ఆ అమ్మాయికి చెప్పేవాళ్ళు లేరు ఆర్థికంగా సాయం చేసి కోర్టులో కేసు వేసేవాళ్ళు లేరు కాబట్టి నీ ఆటలు చెల్లై ఈరోజు మా దగ్గరికి వచ్చారు కాబట్టి ఎవరు బతుకు జట్కా బండిని ఆశ్రయించి వస్తారో వాళ్ళకి మేము సపోర్ట్ ఇచ్చి డైరెక్ట్ చేస్తాం లీగల్గా వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి ఏ విధమైన కేసులు వేస్తే వాళ్ళకి జరిగిన అన్యాయానికి రిలీఫ్ వస్తుందని సో ఇక మీదట ఎవరికి ఎవరు లేరు అన్న ధైర్యంతో నువ్వు చెలరేగేదానికి నీకు అవకాశం లేదు ఇక్కడ లాయర్ గారు నేను డాక్టర్ గారు మా టీం మొత్తం ఉంటుంది నువ్వు మర్యాదగా మంగని వదిలేసి పద్మతో ఉంటూ ఆవిడకి భార్యగా ఇవ్వాల్సిన గౌరవిస్తూ ఆ కుటుంబాన్ని నువ్వు మెయింటైన్ చేసుకుంటూ ఆమెను మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి లేదు నీకు ఆవిడతో ఉండటం ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చి కోర్టులో డైవర్స్ వచ్చిన తర్వాత నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను అని చెప్పి నువ్వే కమిట్ అయ్యో మొత్తం రికార్డెడ్ ఆమె విషయం రికార్డెడ్ నీ విషయం రికార్డెడ్ నీ భార్య చెప్పింది మొత్తం కూడా రికార్డ్ అయింది సో ఇదే ఆవిడకి సాక్ష్యాధారం కోర్టులో చెప్పుకోవడానికి కూడా ఇచ్చుకోవడానికి కూడా నీ నోటితో ఆవిడ నోటితో మీరు ఒప్పుకున్న నిజాన్ని సో జీవితం అంతా జైల్లో గడుపుతావా లేదా ఇప్పటికైనా నీ తప్పుల్ని సరిదిద్దుకొని అందరి భర్తల్లాగా భార్యని గౌరవించుకుంటూ భార్యని ఇంటిని చూసుకుంటూ ఉంటావా ఇంకొద్దా ఇంకా మీ వదిన్ని కూడా తీసుకొచ్చి పెట్టిస్తా అదే అన్ని చేసి పెట్టే ఉంది కదా వదిన చట్టంలో లేనివన్నీ కొత్త కొత్త నువ్వు తీసుకొచ్చి చేయాలంటే నిన్ను చూసి 10 మంది చెడిపోటానికా నువ్వు ఒక్కడవే కాదు నీతో పాటు మీ వదిన మంగ కూడా పోతుంది నువ్వు చేసిన తప్పులకి సపోర్ట్ చేసినందుకు ఇన్ని రోజులు అమ్మాయి ఉంటే అమ్మాయి జీవితం నాశనమే ఎవరి జీవితాలు నాశనం ఏం చేయలేము మేడం మేము
ఇప్పుడు చేసింది అదే నువ్వు డైవర్స్ తీసుకోకుండా మంగం చేసుకోవడం వల్ల ఆవిడ భార్య అవ్వదు ఈ రోజు ఆవిడ కేసు పెట్టా కూడా మంగ జైల్లో ఉంటుంది నువ్వు ఏం చూసావు ఆవిడ నీ దగ్గర ఉన్నింది ఉండటానికి ఆమె చెప్తుంది కదా ఏం చేసావు మరి మా భార్య చనిపోయింది అంటుంది మా భార్య చనిపోయినప్పుడు వాళ్ళకి అంతా తెలుసు వాళ్ళకి అంతా తెలిసినా కానీ మళ్ళీ ఎట్లా పెళ్లి చేసుకున్నావు మరి ఆ మొగుడు ఎందుకు చచ్చిపోయిందో ఆవిడకి తెలియదు నీ భార్య ఎందుకు చనిపోయిందో మీకు తెలియదు అంత అమాయకులు మీ ఇద్దరు వాళ్ళు ఇంటి దగ్గర మీకే తెలియదు ఆవిడకి ఎట్లా తెలుస్తుంది నువ్వే చెప్పావు కదా ఇట్లా బ్లౌజ్ అట్లా ఉన్నింది అంట బ్లౌజ్ అట్లా ఉంటే ఎట్లా చచ్చిపోతారు పెళ్లి ఎందుకు చేసుకుందంటావు ఏంటి మస్తుస్ మారేడుగా చేసి పెళ్లి చేసుకుంది నువ్వు చేయాల్సిన తప్పులన్నీ చేసేసి ఈ రోజు ఎవరో మీద పెడతావు ఆవిడేం పని మనిషి నీకు వంట వండి పెట్టకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటావా రేపు ఆవిడ వండి పెట్టదు ఇంకో దాన్ని చేసుకుంటావా మరి అదే కదా కారణం చెప్తున్నావు ఒక సంవత్సరం తెచ్చిపెట్టిన పార్సల్ హోటల్ నుంచి తీసుకున్నాడు తినుడు మేము చేసిన జీతం హోటల్కే సరిపోతుంది మరి ఇప్పుడు ఇద్దరు ఎట్లా మెయింటైన్ చేస్తావు నీకు వచ్చే జీతంతో కంపెనీలో పోతుంది మా ఇంటి కూడా కంపెనీ ఉందో కంపెనీలో పోతా నేను కూడా ఇట్లా పనికి పోతా సరసాలు చూస్తూ ఏడుస్తూ కూర్చోల్లా మొగుడు మొగుడు పేరే తెలియదు అని చెప్తే అలాంటి దాన్ని మొగాను ఉంచుతారు ఎన్ని రోజులు తెలియదు ఆవిడ పతివ్రత అనుకుంటారు ఆవిడ చూసి తల ఉంచుకొని ఏమి తెలియకుండా సిగ్గుపడతా ఉంటే ఇప్పుడే 16 ఏళ్ళు వచ్చాయేమో అనుకుంటారు ఫోన్ చేసి మాట్లాడతాం మేడం ఫోన్ ఈయన దగ్గర ఉండాలి కదా మేడం ఎప్పుడు వాళ్ళు వద్దు లేవట్టి మాట్లాడుతుంది మేడం చేసుకున్న భార్య దగ్గర అట్లుండి ఫోన్లు కానీ ఎప్పుడు ఆమె దగ్గర ఉంటుంది ఈయన ఫోన్ అదే ఇప్పుడు ఈ రోజు తీసుకురావాలి కదా మేడం ఆమెను కూడా ఈ భార్య కాదు నా భార్య అంటవేంటి నువ్వెవరు ఎత్తడానికి ఫోన్ వాడి ఫోన్ ఆ 12 చేస్తుంది 1 గంటకు చేస్తుంది ఎప్పుడైనా చేస్తుంది ఆవిడకి అధికారం ఉంది ఏ అధికారం లేని నువ్వు వచ్చి అప్పగించుకుంటున్నావు కదా సిగ్గులేని దానిలాగా నువ్వు మాట్లాడుతున్నావు 12 గంటలకు ఫోన్ చేసిందని నువ్వు చేసేదానికన్నా తప్ప అది బరి తెగించిన ఆడదానివి మళ్ళీ మాట్లాడుతున్నావు పద్మ మంగ లాంటి బరి తెగించిన ఆడదానికి బుద్ధి చెప్తేనే ఇంకో ఆడది నీ మొగుడు జీవితంలోకి రాదు ఇప్పుడు ఇన్ని మాట్లాడుతుంది కదా ఆమెను అడిగిన దానికి ఒక సమాధానం చెప్పిందా ఇప్పుడు ఫోన్ విషయంలో మాట్లాడుతుంది నువ్వు ఇలాంటి అమాయకాలను చేసుకుంటే జీవితాలు ఖరాబ్ చేస్తాడు మేడం అందుకే నువ్వు క్లియర్ కట్ గా నీకు చెప్తున్నాను నీకు ఆర్థికంగా సహాయం లభించాలన్నా నీకు జరిగిన అన్యాయానికి అతనికి బుద్ధి రావాలన్నా ఏ ఉద్దేశంతో అయితే ప్రాణాలు తీసుకుందో రాధిక ఆవిడ ఆత్మ శాంతించాలన్నా వాళ్ళ తల్లిదండ్రులు చేయని పని నువ్వు చేయాలి ఈరోజు కాబట్టి నువ్వు ఇప్పుడు మేల్కొన్నదాను ఇట్లే ఉండు మళ్ళీ ఇంటికి వెళ్ళి లేజీగా తయారీ ఎందుకులే అడన్న పోని అనుకున్నావు అనుకో ఇంకా 4 జీవితాలు నాశనం చేయడానికి నువ్వు అవకాశం ఇచ్చిన దానివి అవుతావు ఓకే మంగ జైల్లో ఉండు వీడు ఎలా వస్తాడు నీకు ఎలా బెయిల్ ఇస్తాడు వీడు ఒక జైల్లో నువ్వు ఒక జైల్లో చూసుకుందాం చట్టం గురించి చెప్తుంటే నువ్వు వినట్లేదు వాడి మత్తులో ఉన్నావు వాడి మత్తు దిగాలి అంటే కోర్టులో కేసు వేస్తే మత్తు దిగిపోదు నువ్వు ఇంత బరి తెగించిన దానివి మొగుడిని చంపేసుకొని మొగుడు పేరు మర్చిపోయి ఇంకోటి తిప్పుతున్నావు అంటే నీకేం మర్యాద ఇస్తారు సొసైటీ ఆలోచించు నువ్వు ఏడిస్తే మేము కరిగిపోయేది ఉండదు ఎందుకంటే నీలాంటి ఆడవాళ్ళ కన్నీళ్ళకి మేము కరిగిపోతే ఇలాంటి ఆడవాళ్ళ కన్నీళ్ళకి విలువ లేకుండా పోతాయి రాధిక లాంటి ఆడపిల్లలు సూసైడ్ చేసుకున్న దానికి విలువ లేకుండా పోతుంది సో నువ్వు ఇంకా ఆలోచించుకుంటావు అలాగే కూర్చొని ఉంటావు అతను అతుక్కొని అతను వదిలేసి దూరంగా వెళ్ళి ఎవరైనా భార్య చనిపోయిన వాడిని లేదా విడాకులు తీసుకున్న వాడినా పెళ్లి చేసుకోవాలి వీడితో ఉంటే మాత్రం ఆ కేసు వేసేంత వరకు అది 4 రోజుల్లో నువ్వు జైల్లో ఉంటావు నువ్వు వదిలేద్దులే ఒకే జైల్లో పెట్టరయ్యా ఆడోళ్ళని మొగోళ్ళని నువ్వు ఇప్పటికి పని మనిషి ఆయన సుఖం పెట్టడానికి ఆయనకి బట్టలు ఉతకడానికి ఆయనకి వంట చేయడానికి ఆయన ఏ రోజు వదిలేస్తే ఆ రోజు నీ జీవితం తగిన గాలిపటం చట్టంలో నీకు సపోర్ట్ లేదు ఇలాంటి షోస్లో కూడా నీకు సపోర్ట్ ఉంటుంది 100% పద్మ మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం వెంటనే
కేసు రేప్ గాని ఎల్లుండి గాని మీరు రిజిస్టర్ చేసేయండి. చట్టం అంటే ఏంటో వీళ్ళకి తెలుస్తుంది, వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది, ఇంకెవరు కూడా ఇలాంటి తప్పు చేయడానికి సాహసం చేయరు. ఓకే, మరి చూసారు కదా రాములు లాంటి క్రిమినల్, మంగ లాంటి క్రిమినల్స్ ఈ సొసైటీలో ఎలా పెద్ద మనుషుల ముసుగులో తిరుగుతూ మొగుడు పిల్లలుగా చలామణి అవుతున్నారో సమాజం గుర్తించాలి. ఇలాంటి వాళ్ళకి సమాజం కూడా పనిష్మెంట్ ఇచ్చిన రోజే ఇలాంటి తప్పులు చేయడానికి మంగ లాంటి వాళ్ళు రాములు లాంటి వాళ్ళు భయపడే అవకాశం ఉంటుంది. లేకపోతే రాధిక లాంటి ఎంతో మంది ఆడపిల్లలు సూసైడ్ చేసుకున్న వీళ్ళు చేసిన తప్పులు బయట రాకుండా వాళ్ళు టైం పాస్ కి సూసైడ్ చేసుకున్నట్టో లేదా పిచ్చి పట్టి సూసైడ్ చేసుకున్నట్టో ఈ రోజు వాళ్ళ భర్తలు భార్యలు చెప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆడపిల్లల సూసైడ్లు నిలపాలన్నా ఇలా పుట్టింటికి వెళ్ళి తల్లి మీద ఆధారపడే పిల్లలు సంఖ్య తగ్గాలన్నా రాములు లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు రాములు లాంటి క్రిమినల్ ని వెనకేసుకొస్తున్న మంగకి, మంగ లాంటి ఆడది ఉన్నంత వరకు మిగతా ఆడవాళ్ళకి కూడా సేఫ్టీ లేదు. కాబట్టి ఖచ్చితంగా పద్మకి మేము సపోర్ట్ ఇచ్చి ఈరోజు రాములు మంగ చేసిన తప్పులకి మరి 494, 498 అలాగే 125 మరి 3 సెక్షన్స్ ప్రకారం వాడి మీద కేసు వేసి ఆర్థికంగా రిలీఫ్ పొందటమే కాకుండా ఆవిడకి జరిగిన మరి ఏదైతే ఎమోషనల్ అబ్యూస్ కానీ లేదా ఒక భార్యగా ఆవిడకి దక్కాల్సిన ప్రేమ గౌరవం దక్కకపోవటం కానీ అలాగే వారి వదిన వల్ల ఆవిడ పడ్డ హింసకు కానీ భార్య ఉండగా ఇంకో బిగమి రావటం వల్ల ఆవిడ మీద కానీ కేసు వేస్తేనే ఈరోజు పద్మకి ఒక గౌరవం ఒక రిలీఫ్ దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా పద్మ న్యాయస్థానంలో పోరాటం చేసేలాగా మేము సపోర్ట్ చేస్తాం. చట్టం కూడా ఆమె వైపు ఉంది కాబట్టి తప్పు చేసిన ఇలాంటి క్రిమినల్స్ జైలుకు వెళ్లేంత వరకు కూడా వదిలిపెట్టాం. మరో సమస్యతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు.